అందరికి నమస్కారం. నా పేరు విజయ. మేము రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంటాము. నేను 3 నెలలు అవుతుందండి, నేను ఇప్పుడు శాకాహారిగా మారిపోయినా. నాకు ఫస్ట్ చూపించింది అనసూయ మేడం, సుగుణ మేడం. సుగుణ మేడం మాకు చెప్పింది ఇట్లా ఇట్లా చేయాలా అని. ఆమె క్లాసెస్ విన్నాను నేను, విని నాకు మంచిగా అనిపించింది. మంచిగా అనిపించి నేను శాకాహారిగా మారిపోయినా. మా ఇంట్లో వాళ్ళని కూడా మార్చుదామని ట్రై చేస్తున్నా. మా వారు కూడా ఒప్పుకున్నారు, అందుకు ఒప్పుకున్నారు. కానీ ఇంకా ఆయనకు కొంచెం టైం పట్టేటట్టుంది. ఆయన ఇంకా మారలేదు, మార్చుతాను. మారాలి, శాకాహారిగా మారాలి అని అనుకున్నాను. అనుకొని వాళ్ళు చెప్పిన క్లాసెస్, పద్మ మేడం చెప్పిన క్లాసెస్ అన్నీ విన్నాను. విని నేను శాకాహారిగా మారినాను. ఎందుకు అంటే కోళ్లను మేకలను చంపొద్దు కదండి, వాళ్ళ ప్రాణాలు తీస్తే. మనం సుగుణ మేడం ఒకటి చెప్పింది నాకు, వాళ్ళను కోస్తే నీ పిల్లల్ని కోసినట్టు అని ఒకటి చెప్పింది. నాకు అప్పటి నుంచి నా మనసు చాలా బాధ అనిపించింది. నా పిల్లల్ని నేను కోసుకొని తింటానా అనేసి వాళ్ళకు కూడా చెప్పినా, మా వారికి కూడా చెప్పినా. నేను చెప్తే వాళ్ళు కూడా మారడానికి ట్రై చేస్తుండ్రు. ఇంకా వాళ్ళని కూడా మార్చాలనుకుంటున్నా, మారిపోతారు.